49 అంటే సంతానం 49 అంటే సంతోషం హై వెల్కమ్ టు ఐ డ్రీమ్ హీరోయిన్ డింపుల్ హయతి కి బుందా గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను బెదిరిస్తున్నారా ఆమె ఇంట్లోకి వెళ్లి బెదిరించాలనే స్కెచ్ వేశారా ఇప్పుడు ఇదే టెన్షన్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే తో గొడవ తర్వాత హీరోయిన్ డింపుల్ హయతి ఇంట్లోకి చొరబడిన ఆ యువతి యువకుడు ఎవరు హయతిని బెదిరించడానికి వచ్చారా దాడి చేయడానికి వచ్చారా ఇప్పుడు డింపుల్ హయతి సమీపస్తులు ఆలోచిస్తుంది ఇదే డీసీపీ రాహుల్ హెగ్డే తో గొడవ తర్వాత డింపుల్ హయతి ఇల్లు విడిచి బయటికి రావటం లేదు అంతేకాదు మీడియాతో మాట్లాడడానికి కూడా తను నిరాకరిస్తున్నారు అధికారం ఉన్న వాళ్ళ మాటే చెల్లుతుందా సామాన్యుల మాట వినరా అంటూ తీవ్రమైన ఆవేదనలో ఆక్రోశంలో ఉన్నారు డింపుల్ హయతి ఇటు గొడవ తర్వాత డింపుల్ కు బెదిరింపు మెసేజ్లు వస్తున్నాయని ఆమె లాయర్ చెప్తున్నారు ఈ నేపథ్యంలో గురువారం డింపుల్ ఇంట్లోకి గుర్తు తెలియని ఓ యువతి యువకుడు చొరబడ్డారు నేరుగా ఇంట్లోకి వెళ్లడం డింపుల్ పెంపుడు కుక్క వారిని బెదిరించడంతో మ్యాటర్ వెలుగులోకి వచ్చింది అయితే ఆ ఇద్దరు ఎవరు అన్నది ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది డింపుల్ ఇంట్లోకి చొరబడ్డ యువతి యువకుణ్ణి జూబ్లీ హిల్స్ పోలీసులు పట్టుకున్నారు అయితే తామిద్దరం డింపుల్ అభిమానులమని ఆమెను పలకరించడానికి వచ్చామని పోలీసులకు పిట్ట కథలు చెప్తున్నారు ఇటు డింపుల్ కూడా వారిపై కేసు పెట్టేందుకు నిరాకరించారు కానీ ఆ ఇద్దరి వెనుక ఇంకా ఏదో మ్యాటర్ ఉందని అనుమానిస్తున్నారు డింపుల్ సమీపస్తులు వివాదం తర్వాత హీరోయిన్ డింపుల్ హయతి తీవ్రమైన మనోవేదనలో ఉన్నట్టు తెలుస్తోంది డీసీపీ డింపుల్ హయతిని వేధింపులకు గురి చేశాడని ఆమె లాయర్ ఆరోపిస్తున్నారు అనేక సార్లు ఆమె పైకి వచ్చి బెదిరించాడని చెప్తున్నారు ప్రస్తుతం కేసు కోర్టులో ఉందని చట్టపరంగా పోరాడి తీరుతామని చెప్తున్నారు అంతేకాదు డింపుల్ కు రకరకాల నెంబర్ నుంచి మెసేజ్లు వస్తున్నాయని అందులోనూ బెదిరింపులు ఉన్నాయని చెప్తున్నారు సింపుల్ గా ఒకరికొకరు సారీ చెప్పుకుంటే పోయే వివాదం ఇప్పుడు రకరకాల కోణాల్లో పెరిగి పెద్దదవుతోంది పార్కింగ్ తో మొదలైన ఈ గొడవ కోర్టు వరకు వెళ్లడంతో చివరికి ఏ మలుపు తిరుగుతుందో అర్థం కాని పరిస్థితి తలెత్తింది